ఇరుకైన చీకటి ప్రదేశం తొమ్మిది నెలలు ఒంటరి ప్రయాణం మనందరి జీవితం కూడా ఇలానే ప్రారంభమైంది తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగిందో కంటికి కూడా కనిపించని రెండు కణాలు కలిసి ఒక శిశువుగా మారే అతి క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియ గురించి మనం పుట్టకముందు మన తల్లి గర్భంలో మన జీవితం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ ప్రయాణం మన మొక్కరమే ఒంటరిగా స్టార్ట్ చేయలేదు ముందుగా పురుషుడి నుండి సుమారుగా యాభై కోట్ల శుక్రకణాలు ఒక్కసారిగా స్త్రీ వ్యజయనాలోకి ప్రవేశిస్తాయి మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ స్పెమ్ ఈ స్పెర్మ్ తనలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఎన్ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది మధ్య భాగంలో ఈ స్పెర్మ్ జీవించి ఉండటానికి ప్రయాణించడానికి కావలసిన శక్తినిచ్చే మైటోకాండ్రియా ఉంటుంది ఇక తోక భాగం ఈ స్పెర్మ్ ఎదుతూ ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది అలాగే స్త్రీలలో ప్రతీ నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది మనిషి శరీరంలోనే అతిపెద్ద కణం ఈ అండం దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా స్త్రీలో రిలీజ్ అయిన ఎగ్ని చేరుకోవడానికి పురుషుని నుండి రిలీజ్ అయిన యాభై కోట్ల శుక్ర కణాలు ప్రయాణం సాగిస్తాయి అలా అండం నుండి వచ్చిన స్మెల్ని పసిగడుతూ మనిషి శరీరంలోని అతి చిన్న కణం అతిపెద్ద కణాన్ని చేరుకోవడానికి ఈ ప్రయాణం అంత సులువుగా ఏమీ ఉండదు వెజైనాలోని వాతావరణం స్పెర్మ్కి అంత అనుకూలంగా ఉండదు స్పెమ్స్ ఎంటర్ అయిన ముప్పై నిమిషాలలో అక్కడి వాతావరణంని తట్టుకోలేని బలహీనంగా ఉండే తొంభై తొమ్మిది శాతం శుక్రకణాలు చనిపోతాయి ఎందుకంటే కొన్ని స్పెమ్స్ అనేవి బలంగా ఆరోగ్యంగా ఉండవు అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారైన స్పెమ్ పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది అదే ఒకవేళ పురుషుడు టెన్షన్స్ స్ట్రెస్తో ఉన్న సమయంలో కానీ లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు తయారైన స్పెమ్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ కొద్ది రోజులు అయినా మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మందు సిగరెట్ తాగకపోవడం ప్రశాంతంగా ఉండటం వలన బలంగా శక్తివంతంగా ఉండే స్పెమ్స్ తయారవుతాయి చాలా వరకు స్పెమ్స్ చనిపోగా మిగిలినది గర్భాశయంలోకి ప్రయాణం కొనసాగిస్తాయి వీటిలో కూడా అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోలేక విజయనా నుండి ఈ గర్భాశయంలోకి సుమారుగా లక్ష శుక్రకణాలు మాత్రమే వెళ్తాయి అంటే ఇక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సుమారుగా ఈ జర్నీ ఆ రంగులాల పొడవు ఉంటుంది వీటిలో కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకొని బలమైన మరియు చురుకుగా వేగంగా ఉన్న వాటిలో రెండు వందల శుక్రకణాలు మాత్రమే ఎగ్ని చేరుకుంటాయి అలా చివరగా ఒక స్పెమ్ ఎగ్లోకి ఎంటర్ అవుతుంది అలా సుమారుగా యాభై కోట్ల కణాలలో ఒకే ఒకటి విజయం సాధించింది అలా విజయం సాధించిన స్పెమ్ వల్లనే మనం పుట్టాం అది కాకుండా ఆ యాభై కోట్ల శుక్ర కణాలలో వేరే ఏదో గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టి ఉండేవారు అసలు మన జీవితంలో మనం సాధించిన మొట్టమొదటి విజయం ఇదే తర్వాత ఎంటర్ అయిన స్పెమ్లోని డిఎన్ఏ అంతా ఎగ్లోని డిఎన్ఏతో కలిసి ఆ రెండింటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం తెలివితేటలు పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి ఒకవేళ మీరు డిఎన్ఏ గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో తర్వాత డిఎన్ఏ గురించి ఒక వీడియో చేస్తాను తండ్రి నుంచి వచ్చిన స్పెమ్లో కొన్ని ఎక్స్ క్రోమోజోమ్ని కొన్ని వైక్రోమోజోమ్ని కలిగి ఉంటాయి అలాగే తల్లిలో విడుదలైన ఎక్స్లో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్తో ఉన్న ఎక్తో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెమ్తో కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది అదే ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో వై క్రోమోజోమ్ ఉన్న స్పెమ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళను హింసిస్తున్నారు కానీ పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది డిసైడ్ చేసేది మగవారి నుండి వచ్చిన స్పెమ్లోని క్రోమోజోమ్ అని గుర్తుంచుకోవాలి సరే స్పెమ్ ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ ఫర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది ఇలా ఫర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు ఈ జైగోట్ పన్నెండు గంటల తర్వాత రెండు కణాలుగా డివైడ్ అవుతుంది ఇలా ప్రతి పన్నెండు గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి అలా ఫర్టిలైజేషన్ అయిన మూడు రోజుల తర్వాత జైగోట్ ముప్పై రెండు కణాలున్న ఒక బాల్లా తయారవుతుంది ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా కిందకు ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడల్లో ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకుంటుంది మరొక తొమ్మిది నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది ఇప్పటి నుండి పిండం పెరగడం స్టార్ట్ అవుతుంది అలా కణాలు విభజన చెందుతూ చెందుతూ సుమారుగా రెండు ట్రిలియన్ కణాలుగా మారే వరకు ఈ విభజన జరుగుతుంది ఇక్కడ గుండ్రంగా ఉండాల్సిన జైగోట్ అనేది పొడవైన స్థూపాకారంగా మారుతుంది పదిహేను రోజుల నుండి నర్వ్ సెల్స్ తయారవ్వడం మొదలవుతుంది ఇవే మెదడుగా వెన్నుపావుగా తయారవుతాయి అయితే అన్నింటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం అందువల్ల ఇరవై రెండు రోజులకి కొన్ని కణాలు కలిసి గుండెగా ఏర్పడతాయి అప్పుడు ఆ గుండె మన వంటల్లో వాడే గసగసాల గింజ అంత చిన్నగా ఉంటుంది మొదటగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవడం మొదలవుతుంది దానివల్ల దాని పక్కనున్న మరో కణం కొట్టుకోవడం ప్రారంభమవుతుంది అలా చైన్ రియాక్షన్లా మొత్తం గుండెలో ఉన్న అన్ని కణాలు కూడా యాక్టివేట్ అవ్వడంతో పూర్తిగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది అప్పుడు కొట్టుకోవడం మొదలైన గుండె మనం చనిపోయే వరకు కూడా ఆగకుండా కొన్ని వందల కోట్ల సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది ఆ చిన్న గుండె ఆ పిండానికి రక్తం ఆక్సిజన్ సరఫరా చేస్తుంది నాలుగు వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు ఒక మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూనే ఉంటుంది ఐదు వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ పెరగడం జరుగుతుంది ఎంత వేగంగా పెరగడం జరుగుతుందంటే కడుపులో ఉన్న తొమ్మిది నెలల పాటు ఇదే వేగంతో పెరిగితే శిశువు పుట్టేసరికి ఒకటిన్నర టన్నుల బరువు ఉంటుందంట కానీ ఈ పెరిగే వేగం తర్వాత నెమ్మదిగా ఉంటుంది ఏడు వారాలు వచ్చేసరికి మెల్లిగా కాళ్ళు చేతులు రావడం మొదలవుతాయి అలాగే కళ్ళలోని రెటీనా ముక్కు తయారవుతుంది ఎనిమిది వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలోకి కనిపిస్తుంది అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండి ఉంటుంది దీన్ని తెలుగులో ఉమ్మ నీరు అని అంటారు అన్నింటికన్నా ముఖ్యమైన భాగం ప్లెజెంటా ఇది తల్లిలోని రక్తం నుండి పిండం పెరుగుదలకు కావాల్సిన పోషకాలను రక్తాన్ని ఆక్సిజన్ని తీసుకుని బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది అలాగే పిండంలోని అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపుతుంది తొమ్మిదో వారం వచ్చేసరికి తల్లికి వికారం వాంతులు ఆందోళన రావడం మొదలవుతుంది అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎంత అంటే ప్రతి నిమిషానికి ఇరవై ఐదు లక్షల కొత్త న్యూరాన్లు తయారవుతూ ఉంటాయి ఇప్పుడు కేవలం తనకే కాదు శిశువుకు కూడా రక్తాన్ని అందించాలి కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది అంతేకాదు శిశువు గుండె కూడా నిమిషానికి నూట ఐదు సార్లు కొట్టుకుంటుంది కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం నూట అరవై నుండి నూట యాభైకి తగ్గుతూ ఉంటుంది పన్నెండు వారాలు అంటే ఇప్పటికీ మూడు నెలలు గరిచాయి పిండం పది సెంటీమీటర్ల పొడువు ఉంటుంది ఈ శిశువు ఎముకలు కండరాలు పెరగడం మొదలవుతాయి పదమూడు వారాల శిశువుకు వేలిముద్రలు ఏర్పడుతుంటాయి ప్రపంచంలో మరెవ్వరికి కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన తర్వాత ప్రతీ నెల విడుదలయ్యే ఎక్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా ఇరవై లక్షల ఎగ్స్ అనేవి ఈ శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారైపోతాయి పద్నాలుగు వారాలు వచ్చేసరికి శిశువు తన వేళ్లను నోట్లో పెట్టుకొని చీకడం మొదలు పెడుతుంది తాను పుట్టిన తర్వాత ఏ చేతి వాటం కలిగి ఉంటుందో దాదాపు ఇప్పుడే డిసైడ్ అవుతుంది ఏ చేతి వేళ్లను తాను ఎక్కువగా పెట్టుకుంటే దాదాపు ఆ చేతి వాటం కలిగి ఉంటుంది పదిహేనవ వారం వచ్చేసరికి శిశువు ఒక యాపిల్ పండు అంతా సైజులో ఉంటుంది అలాగే ఆ శరీరంలోని కండరాలు కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది పదహారు వారాలకు లోపల శిశువు కదలడం తన్నడం మెలికలు తిరగడం వంటివి చేస్తుంది ఎముకలు గట్టిపడుతుంటాయి అలాగే బొడ్డుతాడు కూడా బలంగా లావుగా తయారవుతుంది ఇరవై నాలుగు వారాలు గడిచేసరికి దాదాపు అన్ని అవయవాలు తయారై ఉంటాయి కానీ అవి చాలా చిన్నవిగా ఉంటాయి శిశువు ఒక మొక్కజొన్న పొత్తు అంతా పొడవు ఉంటుంది పెరుగుతున్న శిశువుకు ప్రదేశాన్ని ఇవ్వడం కోసం తల్లిలోని లోపల అవయవాలు దగ్గరికి సర్దుకోవడం మొదలెడతాయి దీనివల్ల ఒక్కోసారి తల్లికి గుండెలో మంట కలుగుతూ ఉంటుంది అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది ఈ సమయంలో శిశువు ముక్కుతో తన చుట్టూ ఉన్న ఉమ్మనీటిని పీల్చుతూ ఉంటుంది నోరు ముక్కు మొత్తం ఉమ్మనీరుతో నిండిపోయి ఉంటుంది శిశువు కళ్ళు తెరుస్తుంది కానీ మొత్తం చుట్టూ చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించదు అయితే శబ్దాలను ఎక్కువగా వింటూ ఉంటుంది కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం శ్వాస తీసుకునే శబ్దం తల్లి మాటలను తన చుట్టూ ఉన్న యామినియాటిక్ ఫ్లూయిడ్ శబ్దాలను అలాగే కొన్ని బయట శబ్దాలను కూడా వినగలుగుతుంది ఇరవై ఆరు వారాలు వచ్చేసరికి తల్లికి గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అప్పటికే గర్భాశయం పెరగడం వల్ల ఊపిరితిత్తులకు స్థానం తక్కువగా ఉంటుంది మరొక పక్క కేవలం తనకే కాదు బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్తో పాటు ఎక్కువ శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో లోపల శిశువు ప్రతిరోజు సుమారుగా అర లీటర్ ఉమ్మనీటిని మింగడం జరుగుతుంది ఇదంతా కూడా పుట్టిన తర్వాత తన సొంతంగా ఆహారాన్ని మింగడం అలవాటు చేసుకోవడం కోసమే శిశువు ఊపిరితిత్తులు మొత్తం ఉమ్మనీటితో నిండిపోయి ఉంటాయి ముప్పై మూడు వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడటంతో బరువు పెరుగుతూ ఉంటుంది ఈ బరువు అంతా కూడా తల్లి వెన్నుముకపై పడటంతో తల్లికి వెన్ను నొప్పి కలుగుతుంది అలాగే తల్లికి కూడా పడుకున్నప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ ఉండక సరిగ్గా నిద్ర పట్టదు అలసట పెరుగుతుంది ముప్పై నాలుగు వారాలు పూర్తయ్యేసరికి శిశువు మెదడులోని నర్వ్ సిస్టమ్ మరియు ఊపిరితిత్తులు మెచ్యూర్ అవుతూ ఉంటాయి ముప్పై ఐదు వారాలు అంటే చివరి నెలలు వచ్చేసరికి లోపల శిశువు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది పుట్టే సమయం దగ్గరికి వచ్చే కొద్దీ శిశువు శరీరం తల కిందకు వచ్చేలా తలకిందులుగా తిరుగుతుంది ఈ సమయంలో శిశువు తొంభై శాతం సమయం నిద్రలోనే గడుపుతుంది ముప్పై ఆరు వారాలు అంటే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి డెలివరీకి గర్భాశయ కండరాలు అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి తొమ్మిది నెలలు నిండాయంటే ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఒక రకంగా కౌంట్ డౌన్ మొదలవుతుంది తొమ్మిది నెలల క్రితం ఒక ఇసుక రేణువు కన్నా చిన్నగా మొదలైన ఒక కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది సమయం రానే వచ్చింది బ్రెయిన్ కావలసిన హార్మోన్స్ని విడుదల అయ్యేలా చేసి డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది గర్భాశయంలోని లోపల కండరాలు దగ్గరికి నొక్కబడి శిశువుని బయటకు తోస్తూ ఉంటాయి అదే సమయంలో బర్తుకెనాలు వ్యాకోచించి శిశువు బయటికి రావడానికి మార్గాన్నిస్తుంది ఈ సమయంలోనే కలిగే బాధ వర్ణనాతీతమైంది ముందుగా శిశువు తల ఆ తర్వాత పూర్తి శరీరం బయటకు వస్తుంది అలా శిశువు ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు అప్పటి వరకు చీకటిలో ఉండడంతో చుట్టూ ఎప్పుడూ చూడని వెలుతురుని చూస్తాడు కొత్త కొత్త శబ్దాలను వింటాడు అంతవరకు ఉమ్మనీరుతో నిండిపోయిన ఊపిరితిత్తుల్లోకి మొదటిసారిగా గాలిని పీలుస్తాడు అలాగే ప్లెజెంటాతో కనెక్ట్ చేయబడి ఉన్న బొడ్డుతాడిని కత్తిరించడంతో అప్పటి వరకు తల్లి మీద ఆధారపడిన శిశువు స్వయంగా ఆహారం మింగడం గాలిని తీసుకోవడం వంటివి చేయవలసి ఉంటుంది ఇలా ఒక కొత్త జీవి ఈ భూమి మీద జన్మించడం జరుగుతుంది చివరగా తొమ్మిది నెలల పాటు మనకు ఊపిరిపోసి మన బరువును మోసి ఎంతో వేదన భరించి ప్రాణాలని సైతం తెగించి మనకు జన్మనిచ్చిన అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పవలసిన అవసరం లేదు సంవత్సరమంతా పట్టించుకోకుండా వదిలేసి మదర్స్ డే రోజున స్టేటస్ పెట్టేసి అదే ప్రేమ అనుకోవడంలో అర్థం లేదు అసలు మనం వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు సరిగ్గా కనీసం రోజుకి ఒక ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడితే చాలు అంతకు మించి వాళ్ళు మన దగ్గర నుండి ఏమీ ఆశించరు యాభై కోట్ల స్పెమ్స్లలో పొరపాటున ఒక స్పెమ్ గెలవడం వలన మన ఉనికి ప్రారంభం అయి ఉండవచ్చు కానీ మనల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది మాత్రం మన అమ్మే కాబట్టి అలాంటి అమ్మను పట్టించుకోకుండా ఎవరైనా అలా వదిలేసారంటే ఆ పోటీలో అనవసరంగా ఒక తప్పుడు స్పెమ్ గెలిచిందని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి చోటు థియరీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్